ముసలోళ్ళందరూ చంద్రబాబు కోటేస్తారట నిజమేనా? మేము మటుకే అయ్యా, మేము మూడు తరాల నుంచి కాంగ్రెసే కాంగ్రెస్. మేము దాటే తెలియదు, మాకు మూడిళ్ళే కమ్మోళ్ళు అయ్యి, కమ్మోళ్ళు అందరూ పోయేవాళ్ళే తెలుగుదేశం. మేము పోమట్ట, మేము మూడు తరాల నుంచి. ఇదిగో నా ఫిల్మ కోసం అయితే చూడలే, జగన్ కోసం చూద్దామని వచ్చావా? మరి అంతే. ఎందుకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం? ఎందుకంటే మన పెద్ద కొడుకు అలా బతికేస్తున్నాడు, అందుకు. ఇంత ఎండలో మరి వచ్చిన అభిమానం పోలీసు వాళ్ళు ఇస్తారా, ఈ సోన్ ఇస్తారా? చంద్రబాబు డబ్బులు, చంద్రబాబు ఏం చేసినోడు కాదు, ప్రెసిడెంట్ బతికిచ్చిండు వాడు. అంతే, జగన్ నెలకొచ్చలే పింఛన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈయన ప్రతి నెల ఇంటికి తెచ్చిచ్చేటోళ్ళు కదా, వారంట తెచ్చిచ్చే వాళ్ళు. అది కూడా గా చేసిర్రు. ఇప్పుడు ఎవరు గా చేశారు అనుకుంటున్నా? ఎవరు గా చేసిర్రు? చంద్రబాబు గా చేసిండు. ఎవరు గా చేసిర్రు? ఇంతకు రేయి తెచ్చుకోవాలా? ముసలోళ్ళు ఎంతమంది తప్పి కొంచెం వచ్చింది. మరి తీసేస్తా అంటుండగా చంద్రబాబు పింఛన్ తీసుకుంటే ఒక్కకైనా అభిమానం ఉంటే వాడే గెలుస్తాడు. ఈడు గెలవలేడు, చంద్రబాబు గెలవలేడు. పింఛన్ తీసుకునే వాళ్ళకి అభిమానం ఉంటే ఎవరికి ఎత్తరు? జగన్కి. అసలు ఇచ్చింది రాజశేఖరు, రాజశేఖర్ మిద్దలు కట్టించినట్టు జగన్ వాడు కట్టేలే చంద్రబాబు. ఇప్పుడు నేను అన్ని ఫ్రీ ఇస్తా, గ్యాస్ ఫ్రీ ఇస్తా. ఎవడికి కావాలా గ్యాస్? 5,000 పెట్టుకుంటే గ్యాస్ వస్తుంది, వాడిచ్చేది ఏంది? కాదు, బస్సు ఫ్రీ ఇస్తా అంటాడుగా. ఏం చేయరు రోజు బస్సు పోతా? ఏమేమో ఏం చేయరు పోతున్నాం ఫ్రీగా. వాడు ప్రెసిడెంట్ అని బతికిచ్చుడు, మా ఊరు ప్రెసిడెంట్ డీలర్ ని బతికిచ్చుడు, రామాపురం ప్రెసిడెంట్. మరి చంద్రబాబు బస్సు ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తా అంటాడు. ఎవడు ఇస్తాడు? మేము నమ్మము. నేను చెప్పేది ఏంది, మూడు తరాల నుంచి కాంగ్రెస్. మేము అట్ట పాత్ర ఇట్ట పాత్ర అట్ట డబ్బులు ఏం ఇట్ట డబ్బు? మేము డబ్బులు కూడా తీసుకోం. డబ్బులు తీసుకోకుండా, మేము డబ్బులు కూడా తీసుకోకుండా ఓటేసేది. రమ్మనట్ట అట్ట చదువుదామంటే నన్ను పోనీయలేదుగా. చదువుదామనే నేను వచ్చింది డైరెక్ట్ గా. చెప్పేది జగన్కి పోనీయలేదుగా. మరి చంద్రబాబు అంటాడు ఈసారి పింఛన్ ఆపింది జగన్, నేను కాదంటాడు. నువ్వేమనుకుంటున్నావు? చంద్రబాబే ఆపేసింది. చంద్రబాబేనా? కొన్నాళ్ళు పింఛన్లు కూడా ఇయ్యలేవాడు. మరి ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ చేస్తా? ఎవడు చేసిండు? పశువు కొంకానికి 20-20 అన్నాడు, కొంతమంది 10 కాడికి ఇచ్చాడు, వాయి కూడా ఇయ్యలే. ఎవడికి ఇచ్చిండు? రమ్మ నువ్వు ఏం చెప్తా? జగన్ ఏమి డబ్బులు ఇవ్వట్లేదు మొత్తం. జగను జగన్ ఏం చేయట్లేదు అంటాడు. జగను జగన్ ఏమి చేయట్లేదు, అన్ని చేసింది జగనే. ఆట ఓడికి, మంగళోడికి, అందరికి ఇచ్చింది జగనే. వాడేమి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఇస్తాడటగా ఎవడు గెలిపాడు అంటాడు. వాడేం గెలవలేడు. ఈ పింఛన్ వాళ్ళకైనా ఇచ్చే పని అయితే జగనే రావాలి. అంతే, మా ఊర్లో మంచి నీళ్లు కూడా లేవు. ఇప్పుడు గూసిపల్లి వచ్చి మంచి నీళ్లు ఉన్నాయి. మా ఊర్లో నీళ్ళన్న మాట లేనే లేవు, వేసిన వాడే లేడు. ఎవరేశారు? గూసిపల్లి సుబ్బారెడ్డి వేసిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకు పోటీ చేస్తాడు. వాళ్ళ కొడుకే శివన్న గెలుస్తాడా? గెలుస్తాడు. మరి శివన్న ఓడిస్తా అంటారు? ఎవరు? గొట్టిపాటి లక్ష్మి. లక్ష్మి వాడే పద్ధతి, అయితే వాడి పద్ధతి. ఎవరు చూసిండు? అంతేనా? జగనే. మేమేసేది జగన్కి తిరిగేలేదు. మేము చచ్చారు దాకా జగనే జగను. మూడు తరాల నుంచి మేము జగన్కి.